మాధవి తమ మందిరంలోని తన గదిలో హంసతూలిక తల్పం మీద కూర్చుని తన పక్కనున్న కుక్క ముఖానికేసి అద్దం యొక్క తెలుపు వైపు చూపించింది. వెంటనే ఆ కుక్క జయంతపాలుడిగా మారిపోయాడు. పక్క మీద నుంచి కిందకు దిగి జయంతపాలుడు మాధవిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. మాధవి అతని వైపు చూసి నవ్వింది. తమాషా అనుకున్నాను, నిజంగానే నువ్వు మంత్రగత్తెవన్నమాట అని అడిగాడు జయంతపాలుడు. అవును, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మా ఇంటనే పుట్టాయి అంది మాధవి. ఈ ఇల్లెవరిది అని ప్రశ్నించాడు అతను. ఇది నా ప్రత్యేక భవనం, మా నాన్నగారు నా కోసం ప్రత్యేకంగా కట్టించారు అంది మాధవి. ఇంకెవరిక్కడ ఉండరా అని ప్రశ్నించాడు జయంతపాలుడు. ఎవరూ ఉండరు, మా నాన్నగారైన జయ భగవంత్ గారికి ఆయన శిష్యులకు ఇక్కడికి దగ్గర్లో వేరువేరు భవనాలున్నాయి, అవసరమైనప్పుడు వాళ్ళిక్కడికి వచ్చిపోతూ ఉంటారు అంది మాధవి. అయితే నన్ను కుక్కగా ఎందుకు మార్చావు అని ప్రశ్నించాడు జయంతపాలుడు. నువ్వు తప్పు చేశావు, అందుకే నీకు శిక్ష అంటూ ముందుగా జయంతపాలుని బొగ్గపై చిటికి వేసింది మాధవి. ఇలా ఎంతకాలం అడిగాడు జయంత్. నా ఇష్టం వచ్చినంతకాలం. నన్ను మళ్లీ మనిషిగా ఎందుకు మార్చావో చెప్పు, నీతో మాట్లాడాలి, నీకు కొన్ని సంగతులు చెప్పాలి. ఏంటా సంగతులు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకిక్కడ మంచి స్నేహితులు లేరు, మనిద్దరం సరదాగా ఆడుకుంటూ ఉండొచ్చు, అయితే మామూలు మనిషిగా కాదు కుక్కగా. ఆ అవును, నువ్వు మనిషివన్న సంగతి ఎవరికీ తెలియకూడదు, అందుకే కుక్కగా మార్చి ఇక్కడికి తెచ్చాను. నువ్వు కూడా మనసారా నాతో స్నేహంగా ఉండాలి. సరే, జయంతపాలుడు మాధవి చెప్పిందంతా అర్థం చేసుకుని తన అంగీకారాన్ని తెలియజేశాడు. అనంతరం మాధవి ఓ బంగారు పళ్లెంలో పలహారాలు, వెండి పళ్లెంలో పాలు తీసుకునొచ్చి అతని ముందు పెట్టింది. ప్రేమగా అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని నోటికందిస్తూ తినిపించింది. అతడు తింటున్నంతసేపు తీయని కబుర్లు చెప్పింది. కొంతసేపు అయిన తర్వాత అద్దం యొక్క ఎరుపు వైపును అతని ముఖం వైపు చూపించింది. వెంటనే జయంతపాలుడు మరలా కుక్కగా మారిపోయాడు. ఇక నువ్వు హాయిగా పొరుపు మీద పడుకుని నిద్రపో, నేను మళ్ళీ వస్తాను అని మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్కగా మార్చివేయబడి మంచం మీదన్న జయంతపాలుడు ఆశ్చర్యంగా ఆ గదినే చూస్తున్నాడు. ఆ మందిరంలో గల సామాన్లు చాలా విలువైనవి. అటువంటి అమూల్యమైన వస్తువులు తమ రాజ మందిరంలో కూడా ఉండవని జయంతపాలుడు అబ్బురపడిపోయాడు. వింత వింత నగిశీలు చెక్కబడిన ఆ నిలువుటద్దాలు, వెండి బంగారపు పాత్రలు, మణులతో నిర్మించబడిన రకరకాల బొమ్మలు మొదలైనవి చూసి అతడు విభ్రాంతి చెందుతున్నాడు. అతని మనసు మాధవిని గురించి ఆలోచించడం ప్రారంభించింది. మాధవి దుర్మార్గురాలు కాదు, తన స్నేహం కోరింది. తను ఇక్కడున్నట్లు ఇతరులకు తెలియకుండా ఉండేందుకే తనను ఈ విధంగా కుక్కగా మార్చేసింది. తమ నగరానికొచ్చి విచిత్రమైన ఆ కీలుగుర్రంతో తనను ఇక్కడకు తెచ్చిపడేసిన జయ భగవంత్ మాధవి తండ్రేనని తెలిసిపోయింది. ఆ జయ భగవంత్ చేసిన పనికి ప్రతిక్రియ చేయాలి. మాధవి తనకు మంచి స్నేహితురాలైపోయింది. మాధవి సహాయంతోనే ఈ జయ భగవంత్కు శృంగభంగం చెయ్యాలి అనుకున్నాడు జయంతపాలుడు. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడతను. తెల్లవారింది. అప్పుడే మేల్కొన్న జయంతపాలుడు అడుగుల చప్పుడు విన్నాడు. మాధవి వస్తోంది కాబోలు అనుకున్నాడు. మాధవి, మాధవి అంటూ ఓ వ్యక్తి ఆ గదిలోకి రావడం చూశాడు జయంతపాలుడు. గత రాత్రి ఉద్యానవనంలోకొచ్చి మాధవిని కింద పడదోసి వెళ్లిన మూర్ఖుడు అతడేనని గుర్తించాడు జయంతపాలుడు. ఆ సమయంలో తాను కుక్కపిల్లగా ఉండడమే మంచిదనుకున్నాడు. వెంటనే భౌ భౌ అని మురుగుతూ ఆ వచ్చిన మనిషి మీద పడ్డాడు. అంతేకాక అతడి దుస్తులు చించి అరవడం మొదలుపెట్టాడు. అమ్మ బాబోయ్, ఈ పాడుకొక్క చేతిలో చచ్చాన్రా దేవుడోయ్ అంటూ ఆ వ్యక్తి పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఆ అరుపులు విని మాధవి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చింది. ఏ దండి, ఆ కుక్కతో పెనుగులాడుతున్నావు ఎందుకు అని అడిగింది కోపంగా మాధవి. దండికి ఏడుపొచ్చేసింది. నేను పెనుగులాడడం లేదు మాధవి, ఈ వెదో కుక్కగాడు నన్ను చూసి చూడడంతోనే మీదపడ్డాడు. గొడ్డలు ఎలా చించాడో చూడు, రక్తం కారెట్టు నా ఒళ్ళంతా ఎలా రక్కాడో చూడు. అంతవరకు ఇంకా దండిని వదలకుండా ఉన్న కుక్కను చూసి మాధవి, జయంత్ ఇక చాలే, ఇంతటితో వీడిని వదిలిపెట్టు అంది. వెంటనే కుక్క దండిని విడిచిపెట్టి పాన్పు మీదకి ఎగిరి కూర్చుంది. ఈ వెదో కుక్కగాడిని ఎక్కడ సంపాదించావు మాధవి? దండి అడిగాడు. అధిక ప్రసంగి, అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చావు అది చెప్పు, కసిరికొట్టినట్లంది మాధవి. నీకోసమే వచ్చాను అన్నాడు దండి. అందుకోసమే కుక్కను కాపలా ఉంచాను, ఈసారి వచ్చావంటే జయంత్ నిన్ను బ్రతకనివ్వడు అంది మాధవి. దండి చొరచొరా మాధవిని చూస్తూ, ఇదంతా ఏంటో గురువుగారు ఊరు నుంచి రాగానే కనుక్కుంటాను, నాకు కాబోయే భార్య నన్నే ఎదిరించడమా అన్నాడు.
మాధవి నిర్లక్ష్యంగా దండిని చూస్తూ పోపా అనవసరంగా వాకు అంది. దండి ఆమెను చూస్తూ ఈ కుక్కను చూసుకునేనా, నీకు ఈ మిడిసిపాటు, చూస్తాను చూస్తాను అని గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి తలుపు మూసుకుంది. తమ యువరాజు జయంతపాలుడు కీలుగుర్రంతో పాటు ఆకాశంలోకి పోయినప్పటినుంచి ఉజ్జయినీపుర ప్రజల విచారంలో మునిగున్నారు. మహేంద్రపాల భూపాలుడు పుత్రుని కోసం దుఃఖించాడు, ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకు తను బంధించి చెరలో వేయించిన జయభగవంతుకు తప్ప మరో మానవ మాత్రునికి తన కుమారుని విషయం తెలియదని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే చెరసాల దగ్గరకు వెళ్లి జయభగవంతును చూశాడు. ఏమయ్యా జయభగవంత్, నా కొడుకు ఏమయ్యాడో ఇప్పుడైనా చెబుతావా అని అడిగాడు. చెప్పడమే కాదు, 12 ఘడియల్లో మీ పుత్రుని మీ దగ్గరకు చేర్పిస్తాను కూడా అన్నాడు జయభగవంత్. నీ మాట నమ్మడమెలా? మహారాజు ప్రశ్నించాడు. జయభగవంత్ నవ్వాడు. నమ్మకపోతే నేనేం చేసేది, మీ దుఃఖం మీది, నా చెరసాల బ్రతుకు నాది అన్నాడు జయభగవంత్. పోనీ నా కుమారుడు మళ్లీ నా దగ్గరకు వచ్చేట్టు చేయడానికి నీకు ఏ సదుపాయాలు కావాలో చెప్పు, అలా చేస్తాను అన్నాడు మహారాజు. చెప్పానుగా, ముందు నన్ను ఈ చెరసాల నుండి తప్పించండి, నేనెక్కడికీ పారిపోను. నా చుట్టూ మీ రాజుభటులను కాపలా పెట్టండి. మీ కుమారుడు క్షేమంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే నన్ను వదిలేయండి. అలా చేస్తే మీకు నష్టమేముంది అని అడిగాడు జయభగవంత్. మహారాజు అందుకిష్టపడి అలాగే అన్నాడు. జయభగవంత్ కారాగార గృహం నుంచి బయటకొచ్చేసరికి మహారాజు ఆజ్ఞ ప్రకారం 10 రాజభటులు సాయుధులై అతని చుట్టూ నిలిచారు. జయభగవంత్ తిన్నగా ఊరి బయట శ్మశానం దగ్గరికి నడిచాడు. యువరాజు రేఖాచిత్రాన్ని తెప్పించి దానిపై ఒక మనిషి పురునుంచాడు. సమీపంలో పెద్ద అగ్నిగుండాన్ని జ్వలింపజేశాడు. ఆ అగ్నిలో ఏవేవో చమురులు పోసి హోమం చేశాడు. అతని చుట్టూ ఖడ్గాలు ధరించిన భటులు కాపలా కాస్తూనే ఉన్నారు. హోమం పూర్తయిన తర్వాత ఆ ఇంద్రజాలికుడు జయంతపాలుని చిత్రపటాన్ని భూస్థాపితం చేశాడు. ఆ చోట కొన్ని ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద తాను మఠం వేసుకుని కూర్చున్నాడు. అంతకుముందు పూజ చేసిన కపాలాన్ని ఒళ్ళో ఉంచుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు. 12 ఘడియలు దాటేదాకా అతనికెవరూ ఏ అంతరాయం కలిగించలేదు. కాలపరిమితి దాటిపోగానే మహేంద్రపాలుడు మహోగ్రుడై ఆ ఇంద్రజాలికుణ్ణి తీసుకురమ్మని ఓ సేవకుణ్ణి పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం కాపలా ఉన్న భటులు జయభగవంతును తీసుకుని సభకొచ్చారు. జయభగవంత్, నీ గారడి విద్యలు కనుకట్లు మా ముందు మాటిమాటికి ప్రదర్శించి మా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు. ఇక నిన్ను మన్నించడం మాకు సాధ్యం కాదు, నీకు శిరఛేదన శిక్ష విధిస్తున్నాను అన్నాడు మహారాజు. తొందరపడకండి మహారాజా, నా మాట నేను నిలబెట్టుకున్నాను, మీ కుమారుడు తిరిగొచ్చాడు అన్నాడు జయభగవంత్. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతన్ని. కొందరు అతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. మహారాజు కోపంతో జయభగవంతును చూస్తూ, మాతో పరచకలాడుతున్నావా మూర్ఖుడా, మా కుమారుడు తిరిగొస్తే ఏడి అని గద్దించాడు. మీ మందిరంలో తన సైనాగారంలో హంసతూలిక తల్పం మీద హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు, వెళ్ళి చూడండి అన్నాడు జయభగవంత్ నిర్భయంగా. సభికులతో పాటు మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానా? అయితే నువ్వు కూడా పద, ఆ నిజమేదో అక్కడే తెలుస్తుంది అన్నాడు మహారాజు. పదండి అన్నాడు జయభగవంత్. వెంటనే మహారాజు సభికులతో ఉద్యోగులతో జయభగవంతును వెంటబెట్టుకుని యువరాజు సైనాగృహం చేరేసరికి యువరాజు జయంతపాలుడు జయభగవంత్ చెప్పినట్లే హాయిగా నిద్రపోతూ హంసతూలిక తల్పం మీద కనిపించాడు. తమ యువరాజును చూడగానే రాజోద్యోగులు సభికులైన పౌరులు ఎంతగానో ఆనందించారు. మహారాజు ఆనందానికి అవధి లేకపోయింది. వెంటనే జయభగవంత్ చేతులు పట్టుకుని, జయభగవంత్, నా పుత్రుణ్ణి మళ్లీ నా కళ్ళకు కనిపింపజేశావు, నీ మేలు మరిచిపోలేను, ఇవిగో ఈ కానుకలు స్వీకరించు, స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు అని మహారాజు అనర్గములైన బహుమతుల్నిచ్చి జయభగవంతును సాదరంగా వీడుకోలు పలికాడు. మాధవి కుక్క రూపం నుండి జయంతపాలుణ్ణి మామూలు రూపానికి మార్చింది. మాధవి, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అన్నాడు జయంతపాలుడు. దానికేం చెప్పు అంది మాధవి. నేను మా నగరానికి వెళ్లాలనుకుంటున్నాను, వెళ్ళనిస్తావా అని అడిగాడు జయంతపాలుడు. అదేం, ఉన్నట్లుండి ఇలాంటి కోరిక కలిగిందేమిటి అంది మాధవి. నా వృత్తాంతమంతా చెప్పానుగా నీకు, మా నాన్నగారు మంత్రిగారు మా ప్రజలు నా కోసం దుఃఖిస్తూ ఉంటారు. నీ తండ్రి మా నగరానికి తీసుకొచ్చిన కీలుగుర్రం మూలంగా నేను ఏమైపోయానని వాళ్లంతా బెంగపెట్టుకుని ఉంటారు అన్నాడు జయంతపాలుడు. నువ్వు వెళ్ళిపోతే ఎలా జయంత? ఏం,
నాకేం తోచదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదీకాక నా ఎడంవైపు స్తనం మీద మచ్చను ఏ యువకుడైతే చూస్తాడో అతడే నాకు భర్త అని ఒక యోగిని చెప్పింది. ఆ రోజు వెన్నెల్లో నువ్వు చూసావుగా, నువ్వే నా భర్తవు. నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోజేయింతా. నేను ముందుగా మా దేశం వెళ్ళిపోవాలి, ఆ తర్వాతనే మన పెళ్లి విషయం. ఆ విధంగా మాధవి జయంతపాలుడు మాట్లాడుకుంటూ ఉండగా బయట ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. మాధవి వెంటనే జయంతపాలుని కుక్కగా మార్చి వెళ్లి తలుపు తీసింది. దండి మొండి అక్కడ నిల్చునున్నారు. ఆ ఇద్దరినీ చూసి మాధవి విసుక్కుంటూ ఎందుకొచ్చారు అంది. గురువుగారు వచ్చారేమోనని ఇలా వచ్చాం అన్నాడు దండి మాధవిని కొంటిగా చూస్తూ. రాలేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని కసిరింది. కుక్క ఆ ఇద్దరి మీదకే దూకబోయింది. మాధవి పట్టుకుని కుక్కను వారించింది. అప్పుడే జయభగవంత్ అక్కడికొస్తున్న లక్షణాలు కనిపెట్టి మాధవి కుక్కను చూసి, జయంత, మా నాన్నగారు రానున్నారు, నువ్వు కొంచెం సేపు అలా తోటలోకి వెళ్ళి ఆడుకో అంది. కుక్క గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్క వెళ్లిన కొన్ని క్షణాలకి జయభగవంత్ అక్కడ ఆవిర్భవించాడు. మాధవి నమస్కరించగానే జయభగవంత్ కూతురును అక్కును చేర్చుకున్నాడు. ఎరా దండి, ఏమిరా మొండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు జయభగవంత్ తన శిష్యులను చూస్తూ. ఏదోలే గురు, మీరు లేకపోవడం వల్ల ఏదో ఇలా ఉన్నాం అన్నాడు దండి నీరసంగా. అదేమిట్రా అలా నీరసంగా మాట్లాడుతున్నావు, తిండి సరిగ్గా తింటున్నారా లేదా మొండి అన్నాడు జయభగవంత్ నవ్వుతూ. మీరు వెళ్ళిన తర్వాత మాధవికి, అదిగో అక్కడ ఆడుకుంటోంది చూడండి, ఆ కుక్క దొరికింది. ఇక అప్పటి నుండి ఈవిడ ఆ కుక్క వేడుకలో దాని ఆలంలో పాలంలో లాలంలో పడి మా ఇద్దరిని పరామర్శించడం పూర్తిగా మరిచిపోయింది అన్నాడు దండి. కుక్క ఎదిరా అంటూ జయభగవంతు చూపులను ఎదురుగా సారించాడు. కొంచెం దూరంగా ఓ తెల్లటి అందమైన కుక్క తోకాడిస్తూ కనిపించింది అతనికి. ఆ కుక్కే గురు, అది నన్ను కాళ్లతో రక్కి పళ్లతో కరిచి నా ఒళ్ళు హోనం చేసింది. అంతేకాదు నా గుడ్డలు కూడా చించి పారేసింది అన్నాడు దండి. ఈ సుంటల వాగుడు మాటలకేం గాని భోజనం చేద్దుగాని, లోపలికి రా నాన్నా అని మాధవి జయభగవంతును తీసుకుని భవనం లోపలికి వెళ్ళిపోయింది. వాళ్లు వెళ్లగానే దండి మొండిని చూస్తూ, ఒరే మొండి, మనకిదే మంచి సమయం. ఈ కుక్కగాడు వచ్చినప్పటి నుండి ఆ మాధవి మరీ బరితెగించింది. అదిగాక ఈ కుక్కగాడు మనల్ని చూస్తేనే భో భోమని మీదపడి రక్కుతాడు. ఇప్పుడే వీడి పీడ విరగడ చేసుకుందాం పదా అన్నాడు. మొండి అంగీకరించాడు. ఇద్దరూ రెండు బలమైన తాళ్లు సంపాదించి వాటిని ఉచ్చులుగా చేశారు. చెరకు ఉచ్చు తీసుకుని పిల్లుల్లా నక్కి నక్కి కుక్క ఆడుకుంటున్న చోటుకి వెళ్లారు. వెనకపాటుగా వచ్చిన దండి కుక్క మెడకు తన చేతులోని ఉచ్చు బిగించాడు. వెంటనే మొండి కూడా తన చేతిలోని ఉచ్చును గబుక్కున కుక్క కాళ్లకు పెనవేసేటట్టు విసిరి బిగించి పట్టుకున్నాడు. ఆ ఉచ్చుల్లో చిక్కుకున్న కుక్క తప్పించుకోలేక కుయ్ కుయ్ అని అరవడం ప్రారంభించింది. ఆ అరుపులకు మాధవి వస్తుందేమోనన్న భయంతో దండి మొండి అక్కడి నుంచి ఆ కుక్కను ఈడ్చుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. అది ఒక అడవిలో రహస్య ప్రదేశం. దండి మొండి కుక్కను ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్లు ఏడవడం వల్ల కుక్క పొట్ట కాళ్ళు ముఖము నేలకు రాచుకుని రక్తం కారుతోంది. దండి మొండి కుక్కను ఆ ఉచ్చులతోనే ఓ చెట్టు కట్టేశారు. ఇద్దరూ చెరోకర్ర తీసుకున్నారు. కసితీరా ఆ కుక్కను బాది పారేశారు. అది మూర్చపోగా చచ్చిందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పీడ విరగడైపోయిందిరా మొండి, ఆ కుక్కగాడి మీద మోజుతో నన్ను మరీ తీసి పారేస్తోంది ఆ మాధవి. ఆ కుక్కగాడు లేకపోవడంతో ఇక నుండి చచ్చినట్లు నాతో స్నేహంగా ఉంటుంది అన్నాడు దండి. మొండి ఊకొడుతున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తుండగా జయభగవంత్ వాళ్ళకి ఎదురయ్యాడు. ఎక్కడికెళ్లారా అని ప్రశ్నించాడు. మేం అలా షికార్కెళ్ళాం గురు. అంతేకదరా మొండి అన్నాడు దండి మొండివంక తిరిగి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏంటా కంగారు, ఎందుకలా ఉడికిపోతున్నారు? అబ్బే ఏం లేదు గురు, మేం షికారు చేస్తుండగా ఓ సింహం మా వేపుగా రావడం చూసాం. అక్కడి నుంచి ఇద్దరం పొరుగు లంకించుకున్నాం. ఆ ఉనికేది ఎరా మొండి, అంతేగా అన్నాడు దండి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏడుసారు గాని మాధవి పెంపుడు కుక్క కనిపించడం లేదట. నేను అటుపక్క అన్ని చోట్ల వెతుకొస్తున్నాను, కనపడలేదు. ఇటువైపు ఏమైనా కనిపించిందా అన్నాడు జయభగవంత్. మాధవి పెంపుడు కుక్క? లేదు గురు, మాకెక్కడా కనిపించలేదే అన్నాడు దండి. ఆ కుక్క కనిపించందే తిండి తీర్థాలు ముట్టుకోనని మాధవి మారం చేస్తోందిరా. ఆ వెదవ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో, మనకు చావొచ్చి పడింది మధ్యలో, జయభగవంత్ విసుగ్గా అన్నాడు. నిజం గురు, అది వెదవ కుక్కే అన్నాడు దండి.
సరేగాని మీరిద్దరూ వెళ్లి ఆ కుక్క ఎక్కడుందో వెతికిరండి. ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారు సుమా, కుక్క లేకపోతే మాదేవి గొడవ చేస్తుంది అని జయ భగవంత్ అక్కడి నుంచి కదిలిపోయాడు. దండి మొండి కొంచెం దూరం నడిచి, ఒరే మన గురువు కూడా కూతురు పిచ్చే పట్టిందిరా, ఆ కుక్కగాడి కోసం తనే వెతుక్కుంటూ వచ్చాడు, అయినా భలేగా బోల్తా కొట్టించి పంపించేశాంలే అన్నాడు దండి. ఇంతకు ఆ కుక్కగాడు చచ్చినట్లేనా అని సందేహం వెలుబుచ్చాడు మొండి. నట్లే ఏమిట్రా నీ ముఖం, ఇద్దరం అదే పనిగా అంతసేపు కర్రలతో బాధితే ఇంకా బ్రతకడమా, మనం బాధలే గాని ఏనుగులైనా చావో. ఆ కొంచెంసేపు వెతికినట్లు అలా అలా తిరిగి కాసేపటికి గురువు దగ్గరికి వెళదాం పద, ఆ కుక్క ఎక్కడా కనిపించలేదని చెబితే సరి అన్నాడు దండి. మొండి సరేనన్నాడు. మాధవి నిద్రాహారాలు సైతం విడిచిపెట్టి జయంత్ కోసం కలవరించసాగింది. జయ భగవంత్ విచారంతో కూతురు దగ్గరే కూర్చునున్నాడు. పోనీల తల్లి, ఎందుకంతగా విచారిస్తున్నావు, నా మంత్రశక్తితో ఇంద్రజాలిక విద్యతో అంతకంటే మంచి కుక్కను సృష్టించిస్తాను, లేచి అన్నం తినమ్మా అన్నాడు జయ భగవంత్. మాధవి కన్నీరు తుడుచుకుంది. అయ్యో నా బాధ నీకెలా తెలియజేయను నానా, నాకు ఆ కుక్కే కావాలి, అది లేకపోతే నేను బ్రతకలేను అంది మాధవి. అప్పుడే దండి మొండి వచ్చారక్కడికి. ఎరా మాధవి కుక్క కనిపించిందా అని జయ భగవంత్ అడగ్గా ఇద్దరూ ఒకేసారి లేదు గురు అని సమాధానం చెప్పారు. ఈ మొండిగాడే నా కుక్కను ఏదో చేసుంటాడు నానా, ఆ కుక్కంటే వీడికి మొదట్నుంచి కోపమే అని తండ్రితో చెప్పింది మాధవి. ఎరా నిజం చెప్పు, ఆ కుక్కను ఏమైనా చేశావా అని గద్దించాడు జయ భగవంత్. అమ్మో నేనేం చేస్తాను గురు, నాకేం తెలీదు గురు అన్నాడు దండి వణుకుతూ. వీడు నీ దగ్గర ఇలా నక్క వినాలు ప్రదర్శిస్తాడు నాన్నా, ఆనాడు ఉద్యానవనంలో నేను ఆడుకుంటుంటే అక్కడికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అసభ్యంగా మాట్లాడి కింద పడదోసి వెళ్ళిపోయాడు అంది మాధవి. ఆ మాటలు వినగానే జయ భగవంత్కు కోపం వచ్చి, ఎరా గాడిదా, నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా ముద్దుల కూతుర్ని అంతంత మాటలంటావా, కింద పడదోస్తావా, ఎంత ధైర్యం నీకు, మొదటిసారి కాబట్టి మన్నిస్తున్నాను, మళ్ళీ ఎన్నడైనా నీ మీద ఇలాంటి ఫిర్యాదు వచ్చిందా వీపు చీరి పారేస్తాను, జాగ్రత్త హెచ్చరించాడు జయ భగవంత్. చిత్తం గురు, ఇంకెప్పుడు అలా చేయను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు మొండి. ఆగు, ఆ కుక్క సంగతి తేలకుండా ఎక్కడికి వెళతావు, ముఖ్యంగా నీకు తెలియకుండా నా కుక్క ఎక్కడికి వెళ్ళదు, ఏమీ కాదు అని తండ్రి వైపు తిరిగి, వీడు ఇలా మాటలతో నిజం చెప్పడు నాన్నా అంది మాధవి. వెంటనే జయ భగవంత్ తన చేతిని ఒకసారి పైకెత్తి గాల్లో తిప్పాడు. తక్షణం కొన్ని తేళ్లు సూదుల్లాంటి కొండీలు పైకెత్తుకుని దండి మొండిల మీద పడ్డాయి. అవి వారిద్దరినీ కొట్టడం మొదలుపెట్టేసరికి ఇద్దరూ బాధతో విలవిల్లాడుతూ, గురు గురు బాధ భరించలేకుండా ఉన్నాం, ఈ బాధ పోగొట్టండి, ఈ తేళ్లను మాయం చేయండి అంటూ ఏడుస్తూ మొత్తుకున్నారు. అయితే నిజం చెప్పండి, ఆ కుక్కను ఏం చేశారు అన్నాడు జయ భగవంత్. ముందు మా బాధ పోగొట్టండి గురు, ఆ కుక్కను చోటుకి మిమ్మల్ని ఇప్పుడే తీసుకుపోతాం అన్నారు ఇద్దరూ దీనంగా. జయ భగవంత్ చేతిని మళ్లీ గాల్లో తిప్పాడు. వెంటనే తేళ్లు వాటితో పాటు బాధ మాయమైపోయాయి. పదండి, ఆ కుక్క ఎక్కడుందో చూపించండి అన్నాడు జయ భగవంత్. నేను కూడా వస్తాన్నా అంది మాధవి. పదమ్మా అన్నాడు జయ భగవంత్. అందరూ అడవివైపు బయలుదేరారు. దండి మొండి జయ భగవంతును మాధవిని తీసుకుని కుక్కను చోటుకి వెళ్లారు. కొన ఊపిరితో మూలుగుతూ చెట్టుకు కట్టివేయబడున్న కుక్కను చూడగానే మాధవి భోరున ఏడుస్తూ వెళ్లి కట్లు విప్పి ఆ కుక్కను కౌగులించుకుంది. యారా ఈ పని ఎవరు చేశారు, నిజం చెప్తారా, మళ్లీ తేళ్లను సృష్టించి మీదకు వదలమన్నారా అని గద్దించాడు జయ భగవంత్. చెబుతాం చెబుతాం గురు, ఈ కుక్క మీద ద్వేషంతో మేమే ఈ పనిచేశాం అన్నాడు దండి. అదే సమయంలో మాధవి ఒడిలో కుక్క కొన ఊపిరితో అటు ఇటు మూలుగుతూనే తలవాల్చేసింది. మాధవి కళ్ల వెంట కన్నీరు ధారాపాతమైంది. జయ భగవంత్ ఆలోచనలో పడ్డాడు. కన్న కూతురు ధోరణి అతనికి కలవరాన్ని కలిగించింది. మంత్రతంత్రాల్లో సుప్రసిద్ధుడు తను, తన గారాల కూతురు మాధవి. ఆ గారవంతోనే తను కొన్ని మంత్రాల్ని ఆమెకు ఉపదేశించాడు. ప్రత్యేకంగా సర్వ సౌకర్యాలతో నిండిన బ్రహ్మాండమైన భవనాన్ని కట్టించిచ్చాడు. కోరుకున్నవన్నీ చిటికలో అమరేటట్లు ఏర్పాట్లు చేశాడు. ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది, కుక్కకు మాధవికి ఏమిటి సంబంధం, ఎంత పెంపుడు కుక్క అయితే మాత్రం కన్న తండ్రిపై లేని మమకారం దానిపైన ఎలా ఏర్పడింది, సాహసికురాలైన తన కుమార్తె ఒక మామూలు కుక్క కోసం కన్నీరు కార్చడమా, కాదు కాదు ఇందులో ఏదో రహస్యం ఉంది. ఒక్కసారి కుక్కతో కుమార్తె ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నాడు. జయంత్ అని కుక్కను పిలవడం గుర్తుకొచ్చింది. క్షణంలో విషయం అర్థమైనట్లు మొహం పెట్టాడు జయ భగవంత్. చిక్కుముడి వీడినట్లుగా తేరుకున్నాడు. కళ్ళు మూసుకుని ఇష్టదేవతను స్మరించాడు. మాధవుళ్ళో ఉన్న కుక్క ఉజ్జయిని యువరాజు జయంతపాలుడుగా గోచరించాడు జయ భగవంతుకు.
కుమార్తె పైన పట్టరాని కోపం వచ్చింది. కానీ అణుచుకుని ఏమీ తెలియనట్లు నటించి ఏదో విధంగా మాధవిని జయంత్ బారి నుండి తప్పించాలనుకున్నాడు. మాధవి దుఃఖాన్ని ముందు పోగొట్టాలి. అందుకు జయంత్ను మామూలు మనిషిగా చెయ్యాలి. జయ భగవంత్ కుక్కపై మంత్రోదకం చెల్లాడు. వెంటనే ఆ కుక్క మాయమై ఆ స్థానంలో పూర్వం కీలుగర్రం మీద ఎక్కొచ్చిన దుస్తులతో ఆభరణాలతో ప్రకాశిస్తూ జయంతపాలుడు నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంతో నిల్చున్నాడు. అతన్ని చూడగానే దండి మొండి ఆశ్చర్యంతో, గురుగురు అలా చూడండి, మాధవి కుక్క ఎలా మారిపోయి అందగాడని యువకుడైపోయిందో చూడండి గురు అన్నాడు దండి. వెంటనే జయ భగవంత్ అటువైపు తిరిగి, ఆ ఉజ్జయిని యువరాజు జయంతపాలుడు అన్నాడు విభ్రాంతుడవుతూ. అవును స్వామి, ఇదేమీ ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం కాదు. నేను నిజమైన జయంతపాలుణ్ణే. మీరు సృష్టించి మా రాజధానికి తెచ్చిన ఈ యంత్రగుర్రాన్ని ఎక్కి ఇలా వచ్చాను. అప్పట్నుంచి మీ కూతురు మంత్రమహిమ వల్ల అప్పుడప్పుడు కుక్కగా ఉన్నాను అన్నాడు జయంతపాలుడు. జయ భగవంత్ తల ఊపి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. మాధవికి తాను ఉపదేశించిన మంత్రవిద్యలను ఉపసంహరించుకున్నాడు. నాన్నా, నన్ను మన్నించవు? ఈ జయంతపాలుని విషయం సమయం వచ్చినప్పుడు మీకు చెబుదామనుకున్నాను. కానీ దండీ ముండీల మూలంగా మాధవి మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ, పర్వాలేదులే తల్లి, ఇంటికి వెళదాం, పదండి అన్నాడు జయ భగవంత్ ముందు దారి తీస్తూ.